ఇంతసేపు అదే చెప్పాను. ఈరోజు ప్రభుత్వం కొనసాగాలా లేదా అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలను నిర్ణయించి జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చారు. అదే ప్రజలు మరోసారి 20 నెలల తర్వాత వచ్చిన సర్పంచ్ ఎన్నికల్లో 81 స్థానం సీట్లు 81% సీట్లు ఇచ్చారు. 16% సీట్లు ఇచ్చి నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా పనికిరావని చెప్పి పక్కన పారేసిన ఆ ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష పాత్రకి కూడా పనికిరాడని చెప్పి రాష్ట్ర ప్రజలు డిసైడ్ చేశారు. ఈయన్నే రాష్ట్ర ప్రజలు డిసైడ్ చేసిన తర్వాత ఈయనెవరు డిసైడ్ చేసేదానికి? ఈయన ఎత్తి కొప్పలేశారు. ఈయన ఎందుకు మాట్లాడేది? హక్కే ఉంది ఇతనికి అంట. సార్ 2014లో రౌడీజం అంటున్నారు కదా, 2014 మీ అందరికీ కూడా సంఘటన తెలుసుంటుంది. నెల్లూరు జిల్లా పరిషత్ ఎన్నికల్లో మేము 36 స్థానాలు కైవసం చేసుకుంటే ఆ రోజు 31 వీళ్ళు పట్టుమని 15 కలిసి కలెక్టర్ ముందు మైక్ లాగేసి ఏ విధంగా దౌర్జన్యాలు చేశారో అందరూ చూసాం. కర్నూలు ఏ విధంగా మా సభ్యులు గెలిస్తే లాక్కుంది చూసాం. ఇవన్నీ కూడా చేసి చూసి దౌర్జన్యం అందరూ కూడా మాది పచ్చ పార్టీ, మాకు పచ్చ కామెలు ఉన్నాయి, లోకం అంతా పచ్చ కామెలు ఉన్నాయనుకోవటం అది వాళ్ళకే చెల్లుబాటు, మాకు కాదు. వాళ్ళు చేసిన దౌర్భాగ్యాలు, వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన దుర్మార్గాలు అందరూ చేస్తారు, అందరూ అదే విధంగా గెలుస్తారు అని చంద్రబాబు నాయుడు గారు అనుకోవటం నిజంగా అవివేకం? ఈరోజు ఈ రాష్ట్రంలో సాక్షాత్ ఎస్సీసీ ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ గారే పోలీస్ యంత్రాంగం బాగా పనిచేసింది, అధికార యంత్రాంగం బాగా పనిచేసింది అని చెప్పి ఈరోజు ఆయనే ఒక కితాబిస్తుంటే ఈయన మాట్లాడితే ఎట్టా? నాకు పచ్చగాళ్ళు ఉన్నాయి కాబట్టి లోకం అంతా పచ్చగా ఉన్నాయి, నేనే దరిద్రమైన పనులు చేస్తాను కాబట్టి అందరూ దరిద్రమైన పనులు చేస్తారు అని అనుకోవటం నిజంగా ఆయనకే చెల్లింది. ఎవరు మంగళగిరిలో ఎన్ని గెలిచాయంట? ఎట్టని గెలుపు సంఖ్యత వస్తుందా? ఎట్ట వస్తుంది? నిజమే కదా, వీరోచితమే కదా, 16% తెచ్చుకున్నారు కదా వీరోచితంగా పోరాడి. వీరోచితంగా పోరాడితేనే ఆ 16%. అది కూడా ఏంది, మా రెబల్స్ అక్కడక్కడ ఉండబట్టి, అక్కడక్కడ మా ఊళ్ళు ఉండబట్టి 3/16 వచ్చింది. కానీ లేకపోతే సింగిల్ లిస్టే, సింగిలే. మీరు ఆడనా చూడండి, టీడీపీలు గెలిచిన ఎన్ని లిస్టులు తీసుకుంటే బై మిస్టేక్ మా ఊడ రెబల్ ఉండటము అటు బయటపడ్డారు, లేకపోతే సింగిల్ లిస్టే. జరిగాయి కాదు, జరిగాయి కదా. స్పష్టంగా నిష్పక్షపాతంగా ఎక్కడా ఇబ్బందులు లేకుండా, ఎక్కడా గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో 4 విడతలు ఎన్నికలు జరిగినాయి. 10,500 అదో సామెత ఉంటుంది నాకు పెద్ద రాదు, ఆడలేక మొద్దలు జరగదు అది అన్నారు అట్ట. ఓడిపోయి ఇంక ఇట్లా మాట్లాడితే వాళ్ళకి సిగ్గుండాల. అంటే వాళ్ళు గెలిచిన 16 బాగా గెలిచినట్ట, ఏదో కొన్ని అట్ట బయటపడ్డారు కదా, ఒక 16% సర్పంచ్లు ఒక 1500 1600 గెలిచినట్టున్నారు కదా. అంటే అవి మాత్రం బాగా జరిగినట్ట, 10,000 మేము గెలిచినవి మాత్రం బాగా జరిగినట్ట. ఇది ఎక్కడ న్యాయం? అంటే ఇక్కడ ప్రజలందరూ ఇప్పుడు లోకేష్ అనే వ్యక్తి మంగళగిరిలో కూడా తన తాత ముఖ్యమంత్రి, మా నాయన ముఖ్యమంత్రి, మా నాయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, నేను ఎమ్మెల్యే గెలవకుండా మంత్రి అని చెప్పుకుంటున్న ఆ మహనీయుడు, ఎమ్మెల్యేగా గెలవలేని మహనీయుడు 10,500 సర్పంచ్ స్థానాలకు ఓట్లేసిన ప్రజలను అవమానిస్తున్నట్ట అని అడుగుతా ఉన్నా. అవమానిస్తున్నట్టు అది, ఆయనకు ఓట్లేసిన 1500 నియోజకవర్గం గెలిచిన సర్పంచ్లు మాత్రమే నిక్కాసు, 81% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా అవమానిస్తున్నారు కదా అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యంలో గెలిచిన తర్వాత యూ హ్యావ్ టు రెస్పెక్ట్ పీపుల్స్ వర్డిక్ట్. ఎలక్షన్ అనేది ఏంటి? మనం చేసిన మంచి షెడ్యూల్ మీద జరిగే ఒక ఎలక్షన్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ది వర్డిక్ట్ అంతే. స్వామిని అడ్డు పెట్టుకొని, స్వామిని అడ్డు పెట్టుకొని ఏం చీకటి పాలన చేస్తాడు? శుద్ర పూజలు ఎవరు చేశారు కనకదుర్గమ్మ గుడిలో చెప్పండి? కాళహస్తిలో ఎవరు చేశారు శుద్ర పూజలు చెప్పండి? నీట్గా క్లిప్పులతో సహా ఆ టైంలో పూజలు చేస్తున్నట్టు జరిగింది ఎవరు చెప్పండి? అట్లాంటి దౌర్భాగ్యమైన ఆలోచన ఆ పేటెంట్ అట్లా ఇందాక చెప్పదు అతనికే, ఇంకెవరికి ఉండదు. స్వామిని దండం పెట్టుకుంటే దండం పెట్టుకోలేదంటే పోయి గౌరవార్థం ఆయన స్వామిని దండం పెట్టుకుంటే ఇదంటది ఎట్టని? వాళ్ళకి కరెంటు కట్టేయింది, వాళ్ళకి కరెంటు కట్టే ప్రజలు వాళ్ళకి కరెంటు కట్ చేశారు కాబట్టి వాళ్ళకి కరెంటు కట్ అయితే అందరికీ కరెంటు కట్ అయింది అనుకుంటే అట్ట. ఏజ్ పరిగిపోతుంది కదబ్బా, కొంచెం కరెంటు వీక్ అవుతుంది కదా.
అందరికి వీక్ అయింది అనుకుంటేట. ఎవరిని ఎవరిని బ్లాక్ లిస్ట్ లో పెడతాను? చంద్రబాబు నాయుడు అనేవాడు ఇంకా అధికారంలోకి వస్తాడని కలగనటం కూడా ఇంకేం చెప్తాం? ఆయన అధికారంలోకి వస్తాడని కూడా ఇంత చూసిన తర్వాత కూడా ఇంకా భ్రమలో ఉన్నాడా? అట్లాంటి ఒక గొప్ప వారసుడిని పెట్టుకొని ఇట్లాంటి ఒక అద్భుతమైన ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కూర్చొని ఈరోజు ఈ రాష్ట్రంలో అందిస్తున్న సంక్షేమం చూసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతాను అని అనుకుంటున్నాడు అంటే పగటి కలలు కనటం అంటే ఇదేనేమో అర్థమవుతుంది. ఇందాకే చెప్పాను కదా సెకండ్ ప్లేస్ కొట్టుకుంటున్నారని. కొట్టుకుని డబ్బా మనకెందుకది? అది తెలుగుదేశమా వాళ్ళ కొట్టుకు? ఎవడో ఒక సెకండ్ ఉండాలా? సి ఫస్ట్ ఎక్కడో ఉన్నాడు, ఈ సమ్వేర్ ఇన్ 85-80 రేంజ్లు ఉన్నాం. ఈ గ్యాప్ లోపల రెండో స్థానానికి ఎవడో ఒకటి కొట్టుకోవాలి కదా. అది వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, నేనంటే నేనంటే ఆయనంటే ఆయనంటే. అది కొట్టుకుని డబ్బా ప్రశాంతంగా. దానికి కూడా మేము సమాధానం చెప్పాలా? ఆయన చెప్పాడు నేనే సెకండ్ అని. కాదు కాదు నేను సెకండ్ అని చెప్పుకోమను. ఆ దానికి కూడా మేమేం సమాధానం చెప్పే? దానికి కూడా మాకేం పని? మిడిసి ఏముంది బాధ్యత? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన బాధ్యత మిడిసి పడ్డాడు కాబట్టి నడు ఎరగొట్టారాడ. మేము మిడిసి పట్ల వీనో, మేము ఎక్కడ ఉండాలో బ్యాలెన్స్ తెలుసు, మా అందరికీ కూడా తెలుసు. ముఖ్యమంత్రి గారు మా అందరికీ కూడా, మంత్రులకు కానీ శాసనసభ్యులకు కానీ మా కార్యకర్తలకి అందరికీ కూడా ఏ విధంగా ఉండాలా ఏ విధంగా ఉండకూడదని చెప్పి స్పష్టంగా ఉన్నాడు. మేమందరం కూడా అది నమ్ముతాం కాబట్టే అదే విధంగా మేమందరం కూడా ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా అదే విధంగా నడుచుకుంటాం. అదేవిధంగా రేపు 2024లో మళ్ళీ కూడా మా ముఖ్యమంత్రి గారు ప్రశాంతంగా సునాయాసంగా ఇదే కూల్గా కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారు పీఠం మీద కూర్చుంటారు. ఆ పార్టీని శాశ్వతంగా హైదరాబాద్కి మకం మార్పిస్తాం. వినతి పత్రం కూడా వద్దబ్బా. కలెక్టర్ చుట్టూలా అదంతా తిరుగుతారే, పొర్లు దండాలు పెడతారే, దాన్ని కూడా చేయమను. వినతి పత్రం ఇవ్వమను, పార్టీ పెడుతున్నా ఏముంది? ఓడిపోయిన వాడికి ఇంక అందుకని ఏం చేస్తాడు? ఒక డూప్ షాట్లే కదా. మాకు ఒకటి ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, వేసుకుంటాం. వేసుకుని ఏమవుద్ది? పోయి జనాల దగ్గరికి వెళ్ళి దండాలు దశకాలు పెడితే అన్న 4 ఓట్లు వేస్తారు. ఖచ్చితంగా 100% మా సీఎం గారి పరిపాలన మీదే ఈ ఒక్క విజయం. నిజంగా ఇంకా కూడా మా మంత్రుల వాళ్ళు కానీ మా వాళ్ళు కానీ నిజంగా ఉంటే నిజంగా నిఫిట్ అదే కానీ ఉండి ఉంటే అందరం కూడా సరి చేసుకుంటాం, తప్పులేదు. ఎందుకంటే మేమందరం కూడా ఏ శాసనసభ్యుడైనా కూడా మంత్రి అయినా కూడా మేమందరం కూడా ఎమ్మెల్యేలం అయ్యేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని చూసే. ఆ బొమ్మ పెట్టుకొనే మా అందరికీ కూడా ప్రజాదరణ ప్రజా ఆశీస్సులతో మాకు ఓట్లు వేస్తారు తప్ప మా అందరికీ సెపరేట్ బొమ్మలు, మేమంతా సెపరేట్ వేరే బొమ్మలతో మేము గెలవలేము. గెలవలేమంటే గెలిచితంగా ఆయన బొమ్మతోనే గెలుస్తాము. కాబట్టి ఆయన మీద నా అభిమానం, ఆయన్ని చూసే, ఆయన పరిపాలన, ఆయన సంక్షేమం చూసే తప్పకుండా ఈ యొక్క మెజారిటీ. నిజంగా ఎక్కడైనా కానీ మా వల్ల చిన్న చిన్న పొరపాట్లు కానీ జరిగి ఉండి అది కంతకుంటే ఖచ్చితంగా సరి చేసుకుంటాం, సరి చేసుకొని ముందుకు వెళ్తాం. ఆ 16% కూడా ఎందుకు వచ్చిందని కూడా విశ్లేషణ చేసుకుని అవి కూడా స్ట్రెంగ్త్ చేసుకునే దశగా ముందుకు వెళ్తాం.